తిరుపతి జిల్లా ఓజిలి మండలం వెంకటరెడ్డిపాలెం నాయుడుపేట మండలంలోని మేనకూరు సచివాలయాలలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు జరిగాయి. మేనకూరులో జడ్పీటీసీ కట్టా జ్యోతిరెడ్డి, వెంకటరెడ్డిపాలెంలో ఎంపీడీఓ రజనీకాంత్ ఆధ్వర్యంలో డాక్టర్లు ప్రజల ఆరోగ్య సమస్యలకు పరీక్షలు నిర్వహించారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రజా వైద్యానికి పెద్దపీట వేశారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ జగనన్న సురక్ష క్యాంపుని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనుభవజ్ఞులైన డాక్టర్లతో వైద్యం అందించడంతో పాటు ఉచితంగా మందులను ప్రభుత్వం అందిస్తుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, ఓచిలి మండల కన్వీనర్ పాదర్తి హరినాథరెడ్డి, బట్టా పృథ్వీ కృష్ణ, అనిల్ కుమార్ యాదవ్, మధుసూదన్ రెడ్డి, అంగన్వాడీ ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది అనేటువంటి విషయం మేము బోరగ పట్టాల్సిన అవసరం లేదు. ఇది యథార్థం. మన గ్రామానికే తిరుపతి నుంచి పెద్ద డాక్టర్లు వచ్చారు. ఇక్కడ డాక్టర్లకు వీలు కానటువంటి సమస్యలు వాళ్ళు చేస్తారు. తర్వాత మందులు కూడా ఫ్రీగా ఇచ్చారు. మనకు ఒకటి ఉంది మన గ్రామీణ ప్రాంతంలో, మన ఇంటి దగ్గరికి వచ్చి ఏదన్నా ఇస్తే అది చౌకగా ఉంటుంది. మనం పోయి తిరిగి హాస్పిటల్లో తిరిగి కాంపౌండర్ బయటకు వచ్చేసి దానికి అపాయింట్మెంట్ తీసుకుంటే అది ఒక పెద్ద రుచిగా ఉంటుంది. వాళ్ళు పెద్ద డాక్టర్లు ఈ గ్రామానికి వచ్చారు, చూస్తారు. వాళ్ళకి అవకాశం ఉన్నటువంటి డబ్బులకు ఇక్కడే మందులు ఇస్తారు, లేకపోతే ఇంకా పెద్ద హాస్పిటల్కి రెఫర్ చేస్తారు. మనకు ఆరోగ్యశ్రీ ఉంది, మనం చూపించుకోవచ్చు, చక్కగా చూపించుకోవచ్చు. ఆరోగ్యాన్ని మనం బాగు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆయన ముఖ్యంగా విద్యా వైద్యం మీదనే ముఖ్యమంత్రి గారు తెచ్చి పెట్టడం జరిగింది. చేసినటువంటి మంచి పనులు కూడా నాలుగు మీకు తెలియపరచాలనేటువంటి సదుద్దేశంతోనే ఈ నాలుగు మాటలు మీకు చెబుతూ మీ అందరూ శ్రద్ధగా చూపించుకోండి, మీరందరూ కూడా మందులు తీసుకోండి, డాక్టర్లు చెప్పినట్టు ఫాలో కావండి, ఆరోగ్యం బాగుంటుందని మరీ మీకు అందరికీ మనవి చేస్తూ మీ అందరికీ రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.